వచ్చిన ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా? ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు? సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2-3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం. ఇదేదో మేము కొత్తది తెర మీద తీసుకొచ్చి అడగట్లేదు. నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, సో మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి, ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్గా అన్ఎంప్లాయీస్తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఇది. ఇంకొకటి నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్గా అన్ఎంప్లాయీస్కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలీదు, కానీ బల్మూరు వెంకట రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయీ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే, మీ వెనకాల తిరిగే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు, బయటికి వచ్చి చూడండి అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది. ఏ ఇన్ఫార్మర్లు పెట్టుకొని గవర్నమెంట్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే, ఈరోజు మీకు పదవులు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. సో దీన్ని మేము ఖచ్చితంగా కండెమ్ చేస్తాం, అడ్డుకుంటాం. మీకు అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏంటి, ఎట్లుంటారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలియాలంటే రేపొద్దున ఇందిరా పార్క్ వచ్చి చూడండి. వాళ్ళ వెనకాల తిప్పుకునే 10-20 మంది కాదు అన్ఎంప్లాయీస్ అంటే, వాళ్ళకు ముచ్చట చెప్పి పంపించినట్టు కాదు ఇప్పుడు సమస్యలకు పరిష్కారం. మా తరఫున ఉండే డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే గవర్నమెంట్. చేయకపోతే మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తాడు?